ना चैनल ने मेरे कोत्ते का चूसते नट्टे प्लीज सब्सक्राइब माय चैनल पक्ने उन्न बेल आइकन क्लिक चेस नट्टे नीन वीडियोस पेट्टगाने मीकु नोटिफिकेशन वस्तुंदी। हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सरीस किचन। ई रोज मनम इक्कड चूसर कदा राइस एंड कोब्बरी चिप्पलु पच्ची कोब्बरी अंडी पच्ची कोब्बरी अंड राइस तो हेल्दी ब्रेकफास्ट तैयार चेसुकुंदाम। ई रोज मनम चाला हेल्दी अंडी पच्ची कोब्बरी पाल तीसुकोनी दांतो राइस प्रिपेर चेसुकुंदाम। इदी ब्रेकफास्ट गा बागा यूज अवुतुंदी चाला हेल्दी कूडा पिल्ललकी लंच बॉक्स लो कूडा इदी इव्वडानिकी चाला बागुंटुंदी। पिल्ललकी लंच बॉक्स लो डैली कर्री राइस अंटे बोर कोडुतुंदी कदंडी ईसारी वेरैटी गा इला ट्रई चेसि चूडंडी। ముందుగా నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను కడిగి నానబెట్టుకోవాలి అరగంట ముందుగా। తర్వాత కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి। దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్ట్రైనర్ సహాయంతో పాలు తీసి పెట్టుకోవాలి। ఇది రైస్ ఐటమ్ కదండి దీని కుక్కర్ లో ప్రిపేర్ చేసుకుందాము। ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము। నెయ్యైనా వేసుకోవచ్చు ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది। తర్వాత దీనిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పుదీనా వేసుకోవాలి। ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలు ఉన్నాయి కదండి అవి మన గ్లాస్ కొలతతో మనం తీసుకున్న రైస్ ని బట్టి యాడ్ చేసుకోవాలి। మన నార్మల్ రైస్ కి వాటర్ ఎలా తీసుకుంటామో ఈ మిల్క్ ని కూడా అలాగే తీసుకోవాలి। తర్వాత టేస్ట్ కి సరిపడ salt యాడ్ చేసుకోవాలి। ఈ పాలు బాగా మరిగిన తర్వాత దీనిలోకి రైస్ యాడ్ చేసుకోవాలి। తర్వాత కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి। ప్రెజర్ తగ్గిన తర్వాత కుక్కర్ లిడ్ తీయండి। చూడండి పొడి పొడిగా కొబ్బరి పాల రైస్ రెడీ అయిపోయిందండి। దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి। నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి। మీరు నా వీడియోస్ కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి।